యూత్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మిస్టర్ కింగ్ ఫిబ్రవరి 24న థియేటర్స్ లో విడుదల తప్పక చూడండి. విశాఖ గురుజాడ కళాక్షేత్రంలో రాంబో సర్కస్ ప్రతి ఒక్కని ఎంతగానో ఆకట్టుకుంటుంది. అబ్రుపరిచే విన్యాసాలతో సర్కస్ ఆర్టిస్టులు చేస్తున్న ప్రతి ఒక్క ఈవెంట్ కూడా ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వస్తున్నాయి. ఎందుకంటే రిస్క్ ఫ్యాక్టర్స్ వాళ్ళు అంత ఫ్లెక్సిబుల్గా ఒక రకంగా చెప్పాలంటే ప్రతి ఆర్టిస్ట్ బాడీ ఒక స్ప్రింగ్ లాగా మెల్ట్ అవుతుందన్నమాట. సో వాళ్ళు చేస్తుంటే ఒక్కొక్క ఎక్స్పెరిమెంట్ గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ప్రతి ఒక్కరూ ఒళ్ళు గగ్గురుపొచ్చే విధంగా అంటే చూస్తున్న వాళ్ళకి టెన్షన్ వస్తుంది. అసలు ఏమవుతారు, వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోగలుగుతారా, అంత ఆసమ్ అన్నమాట. ఇంకా వావ్ అంటే వావ్. ఎంతమంది ఆర్టిస్టులు పార్టిసిపేట్ చేస్తున్నారు ఇందులో సర్కస్లో? రాంబో సర్కస్ హిస్టరీ ఏంటి ఎన్ని ఇయర్స్ నుంచి? रंबू सर्कस की हिस्ट्री ये है कि हम लोग ने बहुत सारा स्टेज प्रोग्राम किया और कोविड का टाइम में पूरा सर्कस बंद हो गया था, लेकिन रंबू सर्कस इतनी मेहनत किया कोविड का टाइम भी और बहुत सारा सपोर्ट की वजह से हम लोग फिर एक फुल एनर्जी के साथ ऐसा जहाँ पर अभी ग्राउंड नहीं मिलते तो हम ऑडियंस के सामने पहुँच रहे हैं. स्टेडियम जैसे स्टेज हो गया वहाँ पर हम हमारा शो दिखा रहे हैं तो बहुत सारे ऑडियंस को पसंद भी आ रहा है. जैसे अभी विशाखापट्टनम फर्स्ट टाइम है रंबो सर्कस आया, फर्स्ट टाइम है रंबो सर्कस फर्स्ट टाइम है. अब यहाँ का ऑडियंस हम लोग को देख इतनी गले मिला. अभी जस्ट थोड़ा देर पहले एक लेडीज आ कि मुझे गले मिल के बोलते हैं आप सुपरमैन है बोलते हैं. रियली वो बात सुना तो हमारा ही वेरी हैप्पी हम विशाखापट्टनम वेरी नाइस. रंबो सर्कस को रियलिटी शो या एनिमल जाने के बाद रियलिटी शो में तो रीटेक होता है. हमारा जो शो होता है लाइव शो है. लाइव शो इस बहुत ही अलग होता है. उसका एंटरटेनमेंट आप लाइव शो देखेंगे और रियलिटी में 100 times कट टेक होता है तो बहुत फ़र्क होता है. और एनिमल्स के बाद हम लोग ने उसको रिप्लेसमेंट हमारे क्लाउन और अलग एक्टिविटी और एनर्जी कॉस्ट्यूम्स बहुत रीवर्क किया, हमने रीडिज़ाइन किया. जो इंटरनेशनल आर्टिस्ट रंबो सर्कस एक वर्ल्ड सर्कस फेडरेशन का 13 years से मेम्बर है तो वो 13 years के एक्सपीरियंस की वजह से वी वर एबल टू चेंज एवरीथिंग. सर्कस इज़ बेसिकली चाइल्डहुड मेमोरीज. आपके बचपन का जो आप दादाजी के साथ या आपके पिताजी के साथ कंप्लीट फैमिली एंटरटेनमेंट है. उस इसके जैसा एंटरटेनमेंट कोई दूसरा एंटरटेनमेंट हो ही नहीं सकता. ये इसको रिप्लेस भी नहीं कर सकता है. मैंने देखा बहुत सारे अच्छे अच्छे जब बाहुबली पिक्चर भी आई जब भी हमारा शो बाहुबली भी फुल था हमारा भी फुल था तो इसमें फ़र्क कभी हमको नहीं आया. उल्टा इट वॉज़ वेरी गुड दैट सच ए गुड मूवी केम एंड पीपल वर एक्साइटेड टू गो आउटसाइड एंड दे केम टू अस ऑल्सो. सो इट्स ए प्लस पॉइंट विथ मूवी एंड अस. वी आर नॉट फार, वी आर ऑल द सिमिलर, वी आर शो पीपल. చాలా ఇయర్స్ తర్వాత ఎంజాయ్ చేసాం. బాగుంది. ఆర్టిస్టుల వల్ల డెడికేషన్ కానీ టైమింగ్ చూసే వాళ్ళకి మనకి టెన్షన్ వస్తుంది, మనకి డేరింగ్ కావాలనిపించింది కదా. ఎస్ ఎస్ చాలా అంటే మన బిజీ లైఫ్లో లైక్ వాట్ టు సే ఎన్ని రకాల ఇవి ఉన్నాయి జనాలు ఎంటర్టైన్ చేయడానికి. లైక్ దే టేక్ లాట్ ఆఫ్ రిస్క్ ఇన్ డూయింగ్ ఫర్ ఎంటర్టైనింగ్ అస్. ఇట్స్ వెరీ నైస్. సర్కస్ అనేది ఒకప్పుడు చాలా ఫేమస్ సర్కస్. ఇప్పుడు రియాలిటీ షోస్ వచ్చిన తర్వాత ఆ జిమ్నాస్టిక్స్ మనం టీవీ షోస్లో చూసేస్తున్నాం. బట్ లైవ్లీ కొంతమంది ఆర్టిస్టుల్ని అంటే వీటిపైనే ఆధారపడే వాళ్ళ ఆర్టిస్టుల్ని మనం ఎంకరేజ్ చేయాలి అంటే ఇలాంటి సర్కస్. ఎస్ మన పిల్లలకి చాలామందికి ఇవి ఓన్లీ టీవీలో చూడడం కానీ లైవ్లో చూడడం చాలా అరుదైపోయింది కదా. సో ఇప్పుడు ఇలాంటి షోస్కి తీసుకోవడం ఎంతమంది పిల్లల్ని చూస్తున్నాం మనం. దే ఆర్ ఎంజాయింగ్ అండ్ పేరెంట్స్ కూడా అంత ఇంట్రెస్ట్ తీసుకుని తీసుకురావడం ఈ బిజీ లైఫ్లో ఇట్స్ రియల్లీ సంథింగ్ వెరీ గుడ్. చాలా ఎంజాయ్ చేశాను. ఆన్లైన్లో టీవీస్లో చూసినా కూడా లైవ్లో చూస్తే ఆ ఫ్యాక్టర్ ఉంటుంది కదా, దట్ ఎక్స్పీరియన్స్ ఆ డిఫరెన్స్ ఉంది. దట్ వాళ్ళ స్కిల్ కూడా యూ కెన్ సీ ఎంత టాలెంటెడ్ ఉన్నారో ఒక్కొక్క ఆర్టిస్ట్.
బికాస్ ఆ టాలెంట్కి వాళ్ళు టాలెంట్ షోస్కి వెళ్తే నిజంగా మీరు చెప్పినట్టు పెద్ద ఆర్టిస్ట్ అవుతారు. సో ఈచ్ ఆఫ్ దెమ్ చాలా చాలా టాలెంటెడ్ ఉన్నారు. అది చూస్తే దట్ ఇన్స్పిరేషన్ మీరు చెప్పినట్టు వచ్చింది లైవ్లో ఆ ఎక్స్పీరియన్స్. చాలా సూపర్గా అనిపించింది. ఫస్ట్ టైం చూసాను కదా, చాలా బాగుంది. ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ ఈవెంట్ చాలా బాగుంది. రింగ్స్తో చేసారు, అది చాలా నచ్చింది. డ్యాన్స్, జిమ్నాస్టిక్స్ అన్నీ బాగున్నాయి చాలా. సో అక్కడ ఆర్టిస్ట్ డెడికేషన్ కనిపించింది కదా, వాళ్ళ కాన్సన్ట్రేషన్, వాళ్ళ హార్డ్ వర్క్, ఎవ్రీథింగ్, వాళ్ళ ప్రాక్టీస్ అన్నీ బాగా సూపర్. అసలు హ్యాట్స్ ఆఫ్, చాలా బాగుంది యాక్చువల్లీ. బట్ అంటే ఫస్ట్ టైం చూడడం కాబట్టి ఇట్స్ రియలీ నైస్ ఫర్ అస్.